ప్రజా సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సీనియర్ న్యాయవాది సి సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేసేందుకే ప్రజాహిత వేదికను ఏర్పాటు చేశానని అన్నారు వేదిక ఈ వేదిక పార్టీలకు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు ఈ సమావేశంలో ఓదిల జెడ్పీటీసీ గంటారాములు తదితరులు పాల్గొన్నారు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాము దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి అది అధికారులు గానియండి ప్రజా ప్రతినిధులు గానియండి అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు గానియండి వాళ్ళు చేసేటువంటి అవినీతిని ప్రశ్నించాలి ప్రజా సమస్యలపైన రాజకీయాలకు అతీతంగా స్పందించాలి అనే ఉద్దేశంతోని ప్రజాహిత అనే ఒక వేదికను మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన స్పందించడం ఆ సమస్యపైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడం ప్రజల్లోపల ఒక చైతన్యం తీసుకురావడం ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం ఈ ఉద్దేశంతోని ప్రజాహిత అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ వేరకు నెరవేర్చింది అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి వాటిని అమలు చేయడం లోపల ప్రభుత్వం ఎంతవరకు సఫలీకృతమైంది ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ లోపల ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అధికార పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను నిలదీసే విధంగా చైతన్యం తీసుకురావాలనేటువంటి ఆలోచనతోని మేము రెండు ఇష్యూస్ పైన ఇప్పుడు ప్రధానంగా ఇమ్మీడియట్గా ఈ ప్రజాహిత ద్వారా టేకప్ చేయడం జరిగింది అందుకు కేసీఆర్ మాట ఇస్తే తన నరుకుంటాడు కానీ ఇచ్చిన మాట తప్పడు అంటాడు మరి నిరుద్యోగ వృత్తి విషయంగా ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు